ఎస్క్యూబ్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇన్సైట్ విత్ ఎల్వి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు దాదాపుగా 3000కు పైగా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో సింగర్గా యువ గాయకుడిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్న రాహుల్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి రాహుల్తో మాట్లాడి ఆ విశేషాలు వివరాలు తెలుసుకుందాం. హాయ్ రాహుల్, నమస్తే సార్. ఐఎమ్ ఫైన్ సార్, ఐఎమ్ ఫైన్. వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ యూ విత్ ది ఛానల్ ఎస్క్యూబ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. రాహుల్, మరి ఈరోజు ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఏదైనా ఒక మంచి పాటతో, మీకు బాగా నచ్చిన పాటతోటి మా వీక్షకుల కోసం. మనకు తెలిసిందే సార్, అంటే మన ట్రెడిషన్ ఏ ప్రోగ్రామ్ మొదలుపెట్టినా కానీ ముందు వినాయకుడిని, దేవుణ్ణి స్మరించుకోవడం మన ఇట్స్ అవర్ ట్రెడిషన్. సో మనం ఇవాళ ఈ ప్రోగ్రామ్ని కూడా లెట్స్ స్టార్ట్ విత్ స్మాల్ గణపతి ఫ్యూ లైన్స్ మీకోసం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఈ పాట ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ట్రెండ్లో ఎక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ స్టేజ్ ఈవెంట్స్ జరిగినా కూడా ఈ పాటతో కంపల్సరీగా స్టార్ట్ చేస్తారు. చాలా చాలా ఫేమస్ అయిన పాట, చాలా పాపులర్ అయిన పాట. ఈ పాట నుంచే మీకు రెస్పాన్స్ మొదలవుతూ ఉంటుంది స్టార్టింగ్ నుంచే. ఇది మీరు మేబీ విత్ లైవ్లో పాడుతూ ఉంటారు, లేదంటే లైవ్ లేకపోతే విత్ ట్రాక్ మీ పాడుతూ ఉంటారు. సో ఈ పాట పాడినప్పుడు మీకు వచ్చే రెస్పాన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోషనల్ సాంగ్ అనగానే చాలామంది, చాలా సాంగ్స్ ఉన్నాయి సార్, అంటే ఇది ఒకటే కాదు కానీ చాలా పాటలు ఉన్నాయి. కానీ నేను స్పెసిఫిక్గా ఈ సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటానంటే కొంచెం ట్యూన్ వచ్చేసి ఒక మంచి రాగంలో ఉంటుంది, రాగా బేస్డ్, హిందుస్థానీ రాగా బేస్డ్ ట్యూన్. అండ్ లిరిక్స్ అనేవి సంస్క్రిట్లో ఉంటాయి. చాలా మనకి తెలియని పదాలు చాలా ఉన్నాయి కానీ దానిలో తెలుసుకోవాల్సిన చాలా ఉంటుంది బేసిక్గా. అండ్ నా వాయిస్కి సూట్ అవుతుందని అంతే, ఇంకొక వేరే రీజన్ ఏం లేదు. చాలా పాటలు వింటాను నాకు నచ్చినవి, పాడాలని కూడా అనిపిస్తుంది కానీ నాకు ఏవి సూట్ అవుతాయి అవి నేను చూస్ చేసుకొని పాడడం జరుగుతుంది. ఈ సింగింగ్ అనేది మీలో, ఈ మీలో ఈ టాలెంట్ ఉంది, సింగింగ్ టాలెంట్ ఉంది అని ఎలా మీకు మీరే గుర్తించారా, లేదా ఎవరన్నా మీకు చెప్పారా? అంటే చైల్డ్హుడ్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది సార్. కొంచెం ఇంట్లో మామూలుగా టీవీ చూస్తూ టీవీలో ఏమైనా సాంగ్స్ వస్తుంటే పాడేవాడిని. మమ్మీ ఎంకరేజ్ చేసేది మ్యూజిక్ క్లాసెస్కి అక్కడికి వెళ్ళమని. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ నేను పెద్దగా క్లాసికలీ ట్రైన్డ్ కాకపోయినా కానీ ఐ యూస్ టు లిజన్ టు లాట్ ఆఫ్ మ్యూజిక్, ఇంకా తెలుగు, హిందీ, తమిళ్, ఏమైనా మంచి మ్యూజిక్, మలయాళం, ఏది ఏ సాంగ్ బాగా అనిపిస్తే అది వినేవాడిని, నేర్చుకోవాలని ట్రై చేసేవాడిని. సో నాకు లాంగ్వేజ్ రాకపోయినా కానీ నాకు దానిలో ఉన్న ఒక ఫీల్ అర్థమయ్యేది నాకు. సో నాకు నేర్చుకోవాలని ఒక ఫీలింగ్ కలిగేది చిన్నప్పటి నుంచి. సో చిన్నప్పటి నుంచి అట్లా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, లైట్గా సాంగ్స్ విని నేర్చుకోవడం, పాడడం. నేను పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది మాత్రం 10 ఇయర్స్ బ్యాక్ అండి. 10 ఇయర్స్ నుంచి నేను స్టేజ్ లైవ్ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నాను అండ్ ఫిల్మ్ రికార్డింగ్స్ కానీ ప్లేబ్యాక్ సింగింగ్ అన్నీ పాడుతూ ఉన్నాను. బస్ స్టాప్ అనే సినిమా, అఖిల్, ఇటువంటి పిక్చర్స్లో సాంగ్స్ పాడారు సినిమాలకి. మీకు సినిమాల్లో పాడే అవకాశం ఎలా వచ్చింది, ఆ వివరాలు? 10 ఇయర్స్ బ్యాక్ సింగింగ్ స్టార్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉండేది, అంటే ఐ వాస్ టూ యంగ్ కదా. సో ఐ వాంట్ టు బికమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్, అందరిలాగా మనకు తెలిసిన సింగర్స్ లాగా. ఇప్పుడు నేను చిన్నప్పుడు నుంచి వింటూ పెరిగిన మన హరిహరన్ గారు, శంకర్ మాధవన్ గారు, వాళ్ళ రేంజ్లో అంత గొప్పవాడిని కాకపోయినా కానీ నాకు కూడా ఎంతో కొంత ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని ఒక చిన్న కోరిక నాలో ఉండేది. సో నేర్చుకొని ఇంకా పాడుతూ ఉండేవాడిని, పాడుతూ పాటు స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఒక టైంలో ఇంకా నెక్స్ట్ ఇంకా ఎదగాలి కదా, సో వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ అనే థాట్ నాలో వచ్చి, సో ఫిల్మ్ రికార్డింగ్స్ అవి పాడాలని ఒక ఇంట్రెస్ట్ నాలో జనరేట్ అయింది. అప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా, చిన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ద్వారా అట్లా నేను ట్రయల్స్ వేస్తూ ఉండేవాడిని. అందరి దగ్గర వెళ్ళి ట్రాక్స్ పాడుతూ ఉండేవాడిని. అసిస్టెంట్ కంపోజర్గా మన శర్మ గారి దగ్గర ఆల్మోస్ట్ 1.5 ఇయర్ పనిచేశాను నేను అసిస్టెంట్ కంపోజర్గా. సో ఇట్లా వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఎంతో ఉంది, అదంతా లెర్నింగ్ పీరియడ్. అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లవాడిని కాబట్టి ఇప్పుడు మంచి కొంచెం వాయిస్ మెచ్యూర్ అయింది. సో ఇప్పుడు ఏమైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోగలను. అప్పుడు కాబట్టి వాయిస్ చాలా యంగ్గా ఉండి సన్నగా ఉండింది కాబట్టి వాయిస్ పెద్దగా మంచి మంచి మూవీస్లో ఆపర్చునిటీ రాకపోయినా కానీ నేను చాలా నేర్చుకున్నాను వర్క్ చేసి మన శర్మ గారి దగ్గర, చక్రి గారి దగ్గర,
నేర్చుకున్న చాలా ఉంది స్టఫ్. సో ఇప్పుడు నాకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా. వాళ్ళ కంపోజింగ్లో పాడారా? యా పాడాను సార్, నేను ఎన్నో ట్రాక్స్ పాడుతూ ఉన్నాను. సాధారణంగా ముఖ్యంగా మీ జనరేషన్ పాటలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఇళయరాజా గారి పాటలు ప్రిఫర్ చేస్తారు, ఈవెన్ స్టేజ్ ఈవెంట్స్ కూడా. ఎందుకంటే మనం కలిసి చేసిన ప్రోగ్రామ్స్లో కూడా నేను కూడా గమనించాను, మనం ఇద్దరం కలిసి చేసిన షోస్లో కానీ మనం గమనించినప్పుడు ఇళయరాజా గారి పాటలు ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు బాగా నచ్చిన ఇళయరాజా గారి పాట ఏదన్నా వినిపించి? అయితే ఇళయరాజా గారు మహానుభావుడు అండి. అసలు ఆయన నాకు తెలిసి రీసెంట్గా జరిగిన ఒక సర్వేలో లాస్ట్ 400 ఇయర్స్గా మన ఇండియాలో ఇళయరాజా గారు లాంటి మ్యూజిషియన్ పుట్టలేదు. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి, చాలా కష్టపడి. ఆయన ఈజ్ ఎ కంపోజర్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గిటార్ వాయిస్తారు, ఈజ్ ఎ గిటారిస్ట్ బేసికలీ. తర్వాత ఆయన నేర్చుకొని అంత వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ అంతా నేర్చుకొని ఆయన కూడా చాలామంది దగ్గర ఇన్స్పైర్ అయ్యి కంపోజింగ్ స్టార్ట్ చేశారు. సో హీస్ మాకు కూడా, మాలాంటి వాళ్ళకి అప్కమింగ్ ఆర్టిస్ట్ మ్యూజిక్ కంపోజర్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, ఈజ్ ఎ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. సో నాకు ఆయన పాటలు చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ చాలా పాటలు ఉన్నాయి. ఏ పాట మీకు నీకు నచ్చిన ఒక పాట పాడు అంటే నేను అట్లా చూస్ చేసుకోలేను. బాగా ఇష్టమైన పాట గీతాంజలి పిక్చర్ నుంచి ఫ్యూ లైన్స్ మీకోసం. మేఘమాఊరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో, ఇరు సందెలు కదలాడే యదదేవత గుడిలో, సెలయేరున అలపాటే వినిపించని ఒడిలో, చలి ఎండకు సిరి వెన్నెలకిది నా మనవి, ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి, పాడనా తీయగా ఓ పాపాలాలి. ఎన్నో మంచి మంచి పాటలు కంపోజ్ చేశారు. ఈ పాట నిజంగా మీరు పాడుతుంటే నాకు కూడా గుర్తుకొస్తుంది. ఓ పాపాలాలి అంటుంటే కోరస్ వస్తూ ఉంటుంది. నిజంగానండి కోరస్ కూడా చాలా కష్టం కదా. ఈ సాంగ్లో స్పెషలైజేషన్ ఏంటంటే కోరస్ అనేది ఒక పాట, ఇప్పుడు మెయిన్ లీడ్ సింగర్ పాడిన దాన్ని రిపీట్ చేయడం అనేది కోరస్ అవుతుంది బేసిక్గా. కోరస్ పాట అనేది సెపరేట్. ఈ సాంగ్లో స్పెషలైజేషన్ ఏంటంటే ఆపెరాస్ అంటారు దాన్ని. మనకి గాస్పెల్ సైడ్ వెళ్తే కానీ చర్చెస్లో వాటిలో పాడుతుంటారు అన్నమాట. పెద్ద పెద్ద మన అబ్రోడ్ కంట్రీస్లో పెద్ద పెద్ద చర్చెస్లో గ్రూప్ ఆఫ్ సింగర్స్ అట్లా నిలబడి ఒక 20 మంది 30 మంది 50 మంది నుంచి అని ఓపెరాస్ అంటారు దాన్ని. జానర్ని ఓపెరాస్ అంటారు. అట్లాంటివి ఇళయరాజా గారు చాలా ట్రై చేశారు మన తెలుగు సినిమాల్లో. వన్ ఆఫ్ ద సాంగ్స్ ఇది. ఈ సాంగ్లో కూడా ట్రై చేశారు, కూడా చాలా ప్రెజెంట్గా ఉంటుంది. ఆయన స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియన్ స్టైల్లో మన ఆయన యాజ్ ఎ తమిళన్, ఆయన తమిళ్ నేటివిటీకి తెలుగు నేటివిటీకి తగినట్టు ఆయనకున్న నాలెడ్జ్లో ఆయన తెలుసుకున్న లాట్ ఆఫ్ మ్యూజిక్ ద్వారా ఆయన ఒక ట్యూన్ కంపోజ్ చేసి మనకు ప్రజెంట్ చేశారు. అట్లాంటి ట్యూన్స్ కంపోజ్ చేయడం అనేది ఈ జనరేషన్లో ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సార్, ఎందుకంటే చాలా కష్టం. అట్లాంటివి చేయడం అనేది ఈ జనరేషన్లో అసలు ఎవరు చేయలేరు కూడా. ఇదంతా కమర్షియల్ టైం నడుస్తుంది ఇప్పుడు. సో హెవీ కమర్షియల్ సాంగ్స్ నడుస్తున్నప్పుడు మంచి స్టఫ్ ఉన్న సాంగ్స్ చేయడం అనేది చాలా కష్టం. అట్లాంటివి చేయాలన్నా కానీ ఒక మంచి సబ్జెక్ట్ ఉంటే కానీ చేయలేం. ఇప్పుడు గీతాంజలి సినిమా అంత ఇంటెన్స్ ఉన్న సినిమా సబ్జెక్ట్కి అయితే చేయొచ్చు, లేదంటే మన విశ్వనాథ్ గారు చేసిన సినిమాలకి అయితే మంచి క్లాసికల్ సాంగ్స్ అట్లాంటి సబ్జెక్ట్ ఉన్న మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్లో స్కోప్ ఉంటుంది మ్యూజిక్ చేయడానికి, ఇన్నోవేటివ్గా ఎక్స్పెరిమెంటల్గా చేయడానికి. రొటీన్గా వచ్చే ఫార్ములా కామెడీ, ఒక రెండు ఫైట్లో ఒక హీరోయిన్ ఒక విలన్ అనే కాన్సెప్ట్లో మంచి కంటెంట్ ఉన్న సాంగ్స్ చేయలేము డెఫినెట్గా. చాలా మంచి పాట వినిపించారు. గీతాంజలి సినిమా ఎంత సూపర్ హిట్ మనకు తెలుసు. తమిళ్లో కూడా ఇదయత్ తిరుడే పేరు డబ్ చేశారు ఆ సినిమాని, అక్కడ కూడా చాలా సూపర్ హిట్ అయింది. మణిరత్నం గారి ఆల్ టైమ్ బెస్ట్ మూవీ. రాహుల్ గారు, ఒక సింగర్గా మీరు సాంగ్స్ బ్యాంక్ పెట్టుకుంటారు అంటే ఏంటంటే, ఇప్పుడున్న లేటెస్ట్ సాంగ్స్, ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పాటలో లేకపోతే అంతకుముందు వచ్చిన పాటలో కొన్ని ఓల్డ్ మ్యూజికల్ హిట్స్, ఇళయరాజా గారి హిట్స్ అని ఇలా పెట్టుకుంటారు. సో చాలా పాటలు వింటారు. మేబీ ఒక సమ్ టైమ్స్ యూ మే హ్యావ్ టు సింగ్ ఈవెన్ 70స్లో వచ్చిన పాటలు పాడాల్సి వస్తుంది, 80స్లో వచ్చిన పాడాల్సి వస్తుంది. అలా ఆ టైం అలా పాడుతుంటారు కదా. సో మీ ఆ పాటలు ఈ పాటలు వింటున్నప్పుడు మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి, మ్యూజిక్ పరంగా కానీ లిరిక్ పరంగా కానీ?
ఇక్కడ వచ్చేసరికి అంటే మరి 70s 80s మ్యూజిక్ గురించి నేను ఎగ్జాక్ట్గా మీకు చెప్పలేను సార్, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జనరేషన్లో వాళ్ళకి చాలా టెక్నాలజీ తక్కువ ఉండింది, రికార్డింగ్ ఎక్విప్మెంట్ లేదు. ఇప్పుడు మనకున్నట్టు రికార్డింగ్ హైఫై రికార్డింగ్ స్టూడియోస్ లేవు, అన్ని ఎక్విప్మెంట్ ఉన్న విధంగా. సో నేను మీకు దాని గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నేను డిఫరెన్స్ చెప్పగలను దానికి దీనికి. ఆ కాలంలో ఏంటంటే ఒక ఒక సాంగ్ చేయాలంటే ఒక 20 ఇన్స్ట్రుమెంట్స్, అట్లా ఒక స్టూడియో పెద్ద స్టూడియో బుక్ చేసుకొని 20-30 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ అన్ని అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క నోటేషన్ రాసి ఇచ్చేసేవాళ్ళు. ఇళయరాజా గారు ఇలాంటి వ్యక్తులు అయితే నోటేషన్ రాసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. సో రికార్డింగ్ స్టార్ట్ అయింది అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ షోకి మనం వెళ్తే ఎట్లా ఒక ఆర్కెస్ట్రాతో మనం ప్రజెంట్ చేస్తామో అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కరెక్ట్గా వాయించాలి, అట్ ద సేమ్ టైం పాడే సింగర్ కరెక్ట్గా పాడాలి, అన్ని ఒకటేసారి కలిపి రికార్డ్ అయ్యేవి. ఏది ఒకవేళ మిస్టేక్ వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేయాలి. అవును, రీస్టార్ట్. ఉన్న 20 మందిలో ఒకళ్ళు తప్పు వాయించినా కానీ టోన్ మారిపోతుంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి సాంగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చేది. సో అప్పుడు ఆ కాలంలో ఏం జరిగేది అంటే ఒక 2-3 డేస్ ముందు రిహార్సల్ చేసేవాళ్ళు బాగా. ఒక సాంగ్ అయిపోగానే లిరిక్స్ అన్నీ రెడీ అయిపోగానే రిహార్సల్ చేసి దాన్ని ఒక పర్ఫెక్షన్ తెచ్చుకొని తర్వాత రికార్డ్ చేసేవాళ్ళు దాన్ని, అట్ టైం అన్నీ రికార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అట్లా లేదు అసలు. టోటలీ ఒక కీబోర్డ్ అనే ఇన్స్ట్రుమెంట్ మీద దానిలో మీరు ఎన్ని టోన్స్ అన్న ఎక్కించుకొని కీబోర్డ్ మీద డ్రమ్స్ వాయించవచ్చు, కీబోర్డ్ మీద గిటార్ వాయించవచ్చు, రిథమ్స్ కూడా వాటి టోన్ దీనిలో మీరు సాఫ్ట్వేర్ ద్వారా దీనిలో మీరు ఎక్కించేసుకొని దాని టోన్స్ దీనిలో ఫీడ్ చేసుకొని కీబోర్డ్ మీద మీరు అన్ని వాయించేయచ్చు. సో 20 మంది చేసే పని ఒకడే చేస్తున్నాడు ఇవాళ. సో అండ్ రికార్డింగ్ కూడా వచ్చేసి స్టూడియోలో ఆ రోజుల్లో పాట మొత్తం స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు సింగిల్ టేక్లో పాడాలి, లేదు అంటే హాఫ్ సగం పాటి సగం ఇంకో టేక్లో పాడేవాళ్ళు మ్యాక్సిమం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ టెక్నాలజీ ఒక్కొక్క లైన్ పాడుకోవాల్సి వస్తుంది. అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజీ షెడ్యూల్స్ అందరికీ, అండ్ ఇంకోటి ఏంటో మరి ఆ మ్యూజిక్లో ఫీల్ తగ్గిపోవడం వల్ల ఇదంతా. ఒక్కొక్క లైన్ పాడుతుంటే ఫీల్ లోపల నుంచి అనుకుని ఒరిజినాలిటీ మ్యూజిక్ కంపోజర్ ఏదైతే ఒరిజినల్గా కావాలనుకుంటాడో అది రాదు. సాంగ్ మొత్తం ఎప్పుడైతే ఒక ఫ్లోలో పాడతామో అప్పుడే వస్తుంది. కానీ చాలామంది సింగర్స్ ఏంటంటే అందరూ సీరియస్గా తీసుకుని రోజుకి 10 గంటలు ప్రాక్టీస్ చేయలేరు కదా సార్, అంత సీరియస్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు అయితే సింగిల్ టేక్లో అంత పాడగలరు. సో రోజుకు ఒక అరగంట ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎట్లా అంటే మధ్యలో శృతులు మిస్టేక్ వస్తాయి, పాడుతుంటే గొంతులు ఫ్లాట్స్ వస్తుంటాయి. సో అందువల్ల ఏం చేస్తారంటే ఒక లైన్ 2-2 లైన్స్ అట్లా రికార్డ్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఈ జనరేషన్లో వచ్చిన టెక్నాలజీ వల్ల ఇది జరుగుండొచ్చు, లేదంటే డెడికేషన్ తక్కువ అయ్యుండొచ్చు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఒకవేళ నేను ఎప్పుడైనా పాడడానికి ట్రై చేస్తే ఇఫ్ నేను సొంతంగా నా సాంగ్స్ రాసుకుంటా కాబట్టి నా సాంగ్ మీద నాకు చాలా ప్రేమ ఉంటుంది కాబట్టి నేను దాన్ని ట్యూన్ నేనే చేసుకొని లిరిక్స్ నేనే రాసుకుంటాను కాబట్టి నాకంతా మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. నేను మ్యాక్సిమం నేను ఎప్పుడైనా రికార్డింగ్కి వెళ్తే కూడా సాంగ్ మొత్తం 1-2 టేక్స్లో పాడడానికి ట్రై చేస్తాను నేచురల్గా, ఎందుకంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతే మనం. అవును సార్, ఇప్పుడు ఒక స్టూడియోలో ఒక 20 మంది కలిసి పనిచేస్తూ ఇట్లా సందడి సందడిగా ఉంటుంది అంతా. ఇప్పుడు ఒక సౌండ్ ఇంజనీరు ఒక సింగర్ వచ్చి ఒక సింగర్ స్టూడియోలో కూర్చొని పాడుతూ ఉంటాడు, ఒక సౌండ్ ఇంజనీర్ రికార్డింగ్ చేస్తూ ఉంటాడు. అందులో ఏముంది, ఏం సరదా అనేది లేదు. అందులో మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేస్తూ చేయాలి, ఏదో ఒక దాన్ని ఏమంటారు మన ఒక హోంవర్క్ లాగా, ఇట్లా ఒక టీచర్ ఇచ్చిన హోంవర్క్ లాగా హోంవర్క్ చేయకుండా వస్తే రేపు కొడతా అన్నట్టు అట్లా చేయకూడదు. ఒక అది స్ట్రిక్ట్గా బాండెడ్ అయిపోతుంది అప్పుడు. అండ్ అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు పూర్వం ఎలా ఉండేదంటే అందరూ వచ్చేవారు కాబట్టి ఫిమేల్ సింగర్ ఎవరు మేల్ సింగర్ ఎవరు అనే తెలిసేది. ఇప్పుడు అలా తెలియదు కదా, అంతా అయిపోయేదాకా తెలియదు. అందులో మనం ఈ రోజుల్లో ఇప్పుడు సాంగ్ రికార్డింగ్ చేస్తే కూడా ఒరిజినల్ వాయిస్ మనం ఎక్కడ వినట్లేదు సింగర్ది. దానిలో ఏవేవో ఎఫెక్ట్లు వేసి దాన్ని ఒక రోబోటిక్ వాయిస్ లాగా తయారు చేసి మనకు ప్రజెంట్ చేస్తున్నారు సాంగ్స్ అన్ని. సో దానిలో ఏమవుతుందంటే ఇప్పుడు మామూలు బాత్రూమ్ సింగర్స్ కూడా రికార్డ్ చేస్తే వాళ్ళ వాయిస్ కూడా బాగా ప్రజెంట్ చేయొచ్చు మనం. టెక్నాలజీ వల్ల అంత స్కోప్ పెరిగింది. మామూలుగా అసలు సింగర్ కాని వాళ్ళు కూడా సాంగ్స్ పాడేస్తే జస్ట్ శృతిలో పాడగలిగితే దాన్ని బాగా ప్రజెంట్ చేయగలచ్చు. అంటే అది డెవలప్ చేసి బాగా ఇప్పుడున్న టెక్నాలజీ అది. ఆ రోజుల్లో అట్లా కాదు కదా, నువ్వు బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటేనే నీ గొంతు బాగా వస్తుంది బయటికి. ఇప్పుడు అట్లా లేదు, సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి వాయిస్ని సాఫ్ట్ చేయొచ్చు, హార్డ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎస్క్యూబ్ టీవీ వీక్షకుల కోసం మరొక పాట ఏదైనా సరదా, ఒక నేను రాసిన పాట అండి, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి రాసాం ఇది. సో ఈ పాట పాడే ముందు ఒక చిన్న ఈ సాంగ్ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీకు. ఈ సాంగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఈ థాట్ వచ్చింది అని. సో ఎగ్జాక్ట్లీ ఒక 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా, 1.5-2 ఇయర్స్ బ్యాక్ నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇద్దరు ముగ్గురు కలిసి హైదరాబాద్ నుంచి మేము ఒక డ్రైవ్కి వెళ్ళాం, లాంగ్ డ్రైవ్ కార్లో.
ఎక్కడ వెళ్ళాలో తెలీదు, జస్ట్ ఇట్లా మైండ్ రిఫ్రెష్ అవ్వడం కోసం. ట్యూన్స్ ఏమీ రావట్లేదు, ఏం తట్టట్లేదు లిరిక్స్ కూడా. సో జస్ట్ మైండ్ రిఫ్రెష్ అవ్వడం కోసం ఎటన్నా వెళ్తే బాగుంటుంది కదా, రోజు ఇంట్లో కూర్చునే బదులు, ఇక్కడ స్టూడియోలు తిరిగే బదులు అనేసి ఒకరోజు కార్ తీసుకొని ఫ్యూల్ కొట్టించుకొని వెళ్ళిపోయాం. సో ఇట్స్ లాంగ్ వే యాక్చువల్లీ, ఎటు వెళ్ళాలో కూడా మాకు తెలీదు. ర్యాండమ్గా మన హైవే ఎక్కేసి వెళ్ళిపోయాం. అట్లా సమ్వేర్ నియర్ నెల్లూరు దగ్గర ఒక ప్లేస్కి వెళ్ళాం. బీచ్ ఏదో ఓడరేవు సంథింగ్ ఏదో ప్లేస్, అక్కడ బీచ్ ఏదో బాగుంటుందని ఎవరో చెప్పారు ఒకసారి. సో అక్కడికి వెళ్దాం లేని డైరెక్ట్గా అటు వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళగానే యాక్చువల్లీ మేము వెళ్ళాల్సిన రాంగ్ ప్లేస్కి వెళ్ళాం. మేము ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం, గూగుల్ మ్యాప్స్ లేదు రాంగ్ ప్లేస్ చూపిస్తే వేరే బీచ్కి వెళ్ళిపోయాం బై మిస్టేక్. అక్కడ ఏం జరిగిందంటే ఆ బీచ్ యాక్చువల్లీ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఏరియా అనమాట. అది చాలా బీచ్ ఎంట్రన్స్లో 100 feet లోతు ఉంటుంది. అక్కడ సమ్ ఆయిల్ రిఫార్మరీ ఏదో ఉంది, బీచ్ స్టార్టింగ్ సంథింగ్ ఏదో రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. జనరల్గా ప్రజలు వెళ్ళరు అక్కడికి, ఎందుకంటే లోతు ఎక్కువ, అలలు పెద్ద పెద్దగా వస్తుంటాయి. సో భయపడి అందరూ వెళ్ళరు. సో మేము బై మిస్టేక్ అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళగానే సరే బీచ్ ఉంది కదా సరదాగా వెళ్ళి కొంచెం కూర్చొని వెళ్దాంలే ఇంకా ఇక్కడ కూర్చొని రిటర్న్ అయిపోదాం హైదరాబాద్కి అనేసి వెళ్ళి బీచ్లో కూర్చున్నాం. జస్ట్ కూర్చోగానే పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. చూడగానే ఈవినింగ్ అది 5 o'clock ఆ టైం, సన్సెట్ టైం అనమాట. ఇంకా పెద్దగా ఉంటాయి కదా, మామూలుగానే అలలు పెద్దగా వస్తాయి, అది ఇంకా డెప్త్ ఉన్న సీ అది బాగా స్టార్టింగ్లో. సో ఆ సముద్రాన్ని చూడగానే చాలా భయం వేసింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కలిగిన ఫీలింగ్ భయం, ఎందుకు ఇంత పెద్ద అలలు, ఇంత కోపంగా ఎందుకు ఉంది సముద్రం అని అక్కడ జనరేట్ అయిన థాట్ అనమాట. మేము ఆ జర్నీ నుంచి రిటర్న్ అయిపోయేలోపు మంచి లిరిక్స్ వచ్చాయి, అంటే సముద్రం ఎందుకు ఇట్లా భయంకరంగా ఉందనే ఒక థాట్ వల్ల వచ్చింది. సో సముద్రం ఎందుకు, సముద్రంకి ఏమైనా ప్రాబ్లం ఉందా, సముద్రంకి ఎవరు ఫ్రెండ్స్ ఉండరు కదా, భయం వేసిందా ఏంటి అని ఒక థాట్తో వచ్చిన ఒక సాంగ్ ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఎందుకమ్మా సంద్రమా నీకంతా కోపం, ఎందుకమ్మా నిన్ను చూడడానికే నా రెండు కళ్ళే చాలవమ్మా. ఎందుకమ్మా సంద్రమా నీకంతా కోపం, ఎందుకమ్మా నిన్ను చూడడానికే నా రెండు కళ్ళే చాలవమ్మా. నీ అలలే నీ నవ్వులా, నువ్వు నిండా మొత్తం కన్నీరా, నువ్వు భూమి పైన నింగివా, నువ్వు చల్లంగా ఉండే పసి పాపలా, మేం చేసిన తప్పులు మన్నించే సంద్రమా. మేమెంత వాళ్ళమే సంద్రమా, ఎంత సక్కంగున్నావే అచ్చమ్మా అమ్మలా, నువ్వు చేసే అల్లరి వింటుంటే మా నాన్న మాట గుర్తొచ్చే, ఆ వెన్నెల కాని వస్తానని రాలేదా, ఆ మేఘాలన్నీ నీ పైన కాని అలిగాయా, నిన్నెవరే మన్నారే సంద్రమా, నిన్నెవరే మన్నారే సంద్రమా. ఇట్లా సముద్రం మీద అంటే ఎందుకు అట్లా గంభీరంగా ఉంటుందని ఒక సముద్రం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి రాసిందండి. దీని లిరిక్స్ కూడా మీకు చెప్తాను చూడండి గమ్మత్తుగా ఉంటే. ఎందుకమ్మా సంద్రమా నీకంత కోపం ఎందుకు, నిన్ను చూడడానికే మా రెండు కళ్ళు చాలు. అంతే కదా, ఏ మనిషికైనా ఒక సముద్రం మొత్తాన్ని చూడడానికి రెండు కళ్ళు అనేవి సరిపోవు, అంత అందంగా ఉంటుంది. నీ అలలే నీ నవ్వులా, నువ్వు నిండా మొత్తం కన్నీరా. ఇంకా సముద్రంలో ఉన్నదాన్ని కంపేర్ చేయడం, మన దానిలో ఉన్న తీసుకున్న ఎలిమెంట్స్, నీ అలలే నీ నవ్వులా, నువ్వు నిండా మొత్తం కన్నీరా, నువ్వు భూమి పైన నింగివా, నువ్వు చల్లగా ఉండే పసిపాపల. భూమి పైన ఇంకా నింగే ఉంటుందండి ఆకాశం తప్ప, సముద్రమే కదా నెక్స్ట్. భూమి పైన నింగి అంటే సముద్రమే కదా మనకి, మనుషులకి. నేను అట్లా కంపేర్ చేసుకున్నావు అనమాట, నువ్వు చల్లంగా ఉండే పసిపాపల, మే చేసిన తప్పులు మన్నించే, అంటే ఏమన్నా ఇట్లా మనం చేసే డర్ట్ ఏదైతే ఉందో చెత్త అంతా సముద్రంలోనే కలుస్తుంది కదా లాస్ట్కి వెళ్ళి. సో మేమేమన్నా తప్పు చేసామో మా మీద కోపమా నీకు, మేము చేసిన తప్పులు మన్నించు. తర్వాత ఎంత చక్కగా ఉన్నావే అచ్చమ్మ అమ్మలా, అంత అందంగా ముద్దుగా ఉన్నావు మా అమ్మలాగా అచ్చంగా అందంగా ఉన్నావు. నువ్వు చేసే అల్లరి వింటుంటే మా నాన్న మాట గుర్తొచ్చే, చిన్నప్పుడు అల్లరి చేస్తుంటే నాన్న అరే నాన్న అల్లరి చేయకూడదు నాన్న ఇట్లా బుజ్జగిస్తాడు కదా ఫాదర్ అనే అతను. సో నువ్వు చేసే అల్లరి వింటుంటే మా నాన్న మాట గుర్తొచ్చే, అల్లరి చేయొద్దని చెప్తారు కదా.
మే చేసిన తప్పులు మన్నించే సంద్రమ, అంటే ఏమైనా మేము తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించు, నువ్వు మాత్రం ఇట్లా ఉండద్దు. తర్వాత ఆ వెన్నెల కానీ వస్తానని రాలేదా, ఆ వెన్నెలేమన్నా రాత్రిపూట రాకపోతే నువ్వు ఇంత కోపంగా అయిపోయావా, ఆ మేఘాలన్నీ నీ పైన అలిగాయా, నిన్నెవరేమన్నారు సంద్రమాన్ని, దాని సముద్రంతో మన వర్షం చెప్పుకోవడం అనమాట. ఇప్పుడు మీరు పాడుతూ ఉంటే నిజంగా నేను మీ పాట విన్నప్పుడు నాకేమనిపించిందంటే ఆ సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఉండి ఉంటుంది నేను ఒకసారి ఊహించుకున్నాను. చాలా అద్భుతంగా పాడారు, అద్భుతంగా రాశారు. సో మరి ఈ పాటను ఏదైనా సినిమా కానీ లేకపోతే ఏదైనా షార్ట్ ఫిల్మ్ ఇది ఒక ప్రాపర్ మ్యూజిక్ వీడియో లాగా తీద్దామని ప్లాన్ చేసాను. వీడియో ఆల్బమ్ లాగా, వీడియో ఆల్బమ్ కూడా కాదు, ఇది ఒక సింగిల్ సాంగే. మంచి ఆర్ట్ ఒక ఇద్దరు ఆర్టిస్టులను పెట్టి ఒక సముద్రం గురించి ఇంపార్టెన్స్ చెప్పడం, ఒక మెసేజ్ ఓరియంటెడ్ టైప్ ఆఫ్గా క్రియేట్ చేద్దామని ప్లాన్ ఉంది. జస్ట్ ఒక నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో ప్లాన్ చేయాలి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్లాన్ జరుగుతుంది. చాలా బాగుంది, ఎందుకంటే మీరు రాసిన లిరిక్స్ కానీ మీరు పాడిన విధానం కానీ ఇక్కడ కూర్చున్న నాకు నిజంగా అక్కడ ఒక సముద్రం దగ్గర ఉన్నట్టు, లేకపోతే అప్పుడు ఆ టైంలో సముద్రం ఎలా ఉండి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సైక్లోనిక్ టైంలో సముద్రం చాలా బీభత్సంగా ఉంటుంది. సో చాలా బీభత్సంగా ఉంటుంది. సో అలాగా అవన్నీ కూడా కొంచెం అలా కనిపించాయి మేడం. అంతా చాలా బాగా అంటే ఇంకా మేము రాసే పద్ధతిలో కూడా ఇది జస్ట్ ఆ ట్రిప్కి వెళ్ళాం కాబట్టి ఆ సముద్రం మీద ఒక పాట ఒక థాట్ వచ్చింది కాబట్టి ఇది రాసాం. జనరల్గా మేము చాలా రకాల సాంగ్స్ రాస్తూ ఉంటాం, ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ అనే కాదు, లైఫ్ గురించి రాస్తాం, అట్లానే సేమ్ టైం లవ్కి సంబంధించిన సాంగ్స్ రాస్తాం, ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఏదైనా. ఇప్పుడు మ్యూజిక్లో ఒక చేంజ్ తేవాలనే ఉద్దేశంతో మేము ఇట్లా ప్లాన్ చేయడం జరుగుతుంది. అంటే రొటీన్ కమర్షియల్ సాంగ్స్ అయిపోయినప్పుడు ఎట్లా అయిపోయిందంటే అప్పట్లో విశ్వనాథ్ గారి సినిమాలు అప్పుడు మనకి ఇవి వచ్చేవి శంకరాభరణం, స్వాతిముత్యం ఇవన్నీ తీసుకుంటే చాలా మంచి పాటలు ఉండేవి. ఇళయరాజా గారు, కేవీ మాధవన్ గారు, విద్యాసాగర్ గారు చాలా మంచి పాటలు వచ్చాయి అప్పట్లో, మంచి సినిమాలు కూడా అవి. కమర్షియల్ సినిమాలు కాకపోయినా బాగా ఆడే, క్రిటికల్లీ వెరీ అప్రిషియేటెడ్, చాలా అప్రిషియేటెడ్ మూవీస్ మన తెలుగు సినిమాలు అనే దాన్ని, మన తెలుగు సినిమాల్లో మన తెలుగు మన ట్రెడిషన్స్ గురించి దాని గురించి ఎలివేట్ చేసిన మూవీస్ అవి. సో ఇప్పుడు అట్లాంటి సినిమాలకు స్కోప్ లేదు కంప్లీట్. అట్లాంటి సినిమాలు తీస్తే 2 రోజులు కూడా థియేటర్లో ఉండవు కంప్లీట్. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వస్తాయో రావో తెలియదు, ఒకవేళ చేద్దామంటే ఎవరైనా ఆర్టిస్టులు కూడా ముందుకు రారు, ఏంటిది అన్నట్టు ఉంటుంది. ఈ జనరేషన్ అట్లా అయిపోయింది, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద పీపుల్ కానీ. సో మా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఆ మంచి మన తెలుగు స్టాండర్డ్స్ పెంచాలి అనే ఉద్దేశంతో మేము మళ్ళీ ఇండిపెండెంట్గా మ్యూజిక్ చేయడం జరుగుతుంది. నేను ఈ మధ్యన అందుకే సినిమాల్లో పాడడం కూడా ఆపేసాను కంప్లీట్గా, ఆపేసి ఓన్గా ఇండియన్ క్లాసికల్ రాగాస్ గురించి నేర్చుకోవడం, లిరిక్స్ గురించి తెలుసుకోవడం. ఇప్పుడు సాంగ్కి హార్ట్ అనేవి లిరిక్స్ సార్. లిరిక్స్ అనే దానిలో మనం చాలా మెసేజ్ ఇవ్వచ్చు ఎవరికైనా వినేవాళ్ళకి, అబ్బా ఏం రాశాడరా అనిపించే ఒక ఫీల్ కలగాలి. ఎందుకంటే నేను యాజ్ ఎ సింగర్ వోకలిస్ట్గా నేను ఎప్పుడైనా కొన్ని సాంగ్స్ వింటే నాకు అట్లాంటి ఫీలింగ్ కలుగుతుంది. సో ఇప్పుడు నేను నా సొంతంగా ఒక పాట చేస్తున్నానంటే విన్న 100 మంది వింటే ఒక 10 మందికైనా కనెక్ట్ అవ్వాలని నా ఫీలింగ్. సో అట్లా ఏది రాసిన ఒక లవ్ సాంగ్ రాసినా, ఒక లైఫ్కి సంబంధించిన సాంగ్ రాసినా కానీ, లేదంటే ఒక ఏ జానర్ తీసుకున్నా కానీ దానిలో మన స్టైల్ యాడ్ చేసి కొంచెం సాహిత్యపరంగా మంచి సాంగ్స్ రాయాలని ఉద్దేశం. సాధారణంగా ఒక సింగర్ వాయిస్ వినగానే ఈ వాయిస్ రికార్డింగ్ సూట్ అవుతుందంటారు, లేదంటే ఈ వాయిస్ స్టేజ్ సింగింగ్ సూట్ అవుతుందంటారు, సేమ్ పాటే అతనే పాడేది, ఆ డిఫరెన్స్ ఏంటండి రెండింటికి? డిఫరెన్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నా గొంతు చాలా సన్న గొంతు సార్. అంటే ఒక మంచి ఏదో పెద్ద హీరోకి నేను పాడితే నా వాయిస్ సెట్ అవ్వదు టోటలీ. అందుకని ఇప్పుడు చాలామందికి ఉంటాయి ఇట్లా సన్న వాయిస్ ఉంటుంది, బేస్ ఎక్కువ ఉన్న వాయిస్ ఉంటాయి, రకరకాల వాయిస్ ఉంటాయి. కాబట్టి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే నేను ఇంతకుముందు అనుకున్నట్టు నేను 18-19 ఇయర్స్ ఏజ్లో నేను పెద్ద మూవీకి పాడేయాలని కోరిక నాకు ఉండేది. అప్పట్లో ఫేమస్ అయిపోవాలి, ఇట్లా సింగర్ అయిపోతే అందరు ఇట్లా ఫొటోస్ దిగుతారు కదా, ఇట్లాంటి ఫీలింగ్ నాలో కూడా ఉండేది, నేను కూడా ఒక సెలబ్రిటీని అవ్వాలి అని. కాకపోతే వాయిస్ అనేది ఏజ్ పెరుగుతూ ఉండగా మెచ్యూర్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ప్రాక్టీస్ చేసి మీ ఎఫర్ట్ మీరు పెట్టకపోతే అది వేస్ట్. సో మన ప్రాక్టీస్ మనం చేస్తూ ఉంటే మనకు ఒక స్టైల్ డెవలప్ అవుతుంది ముందు నుంచి. జస్ట్ ఇట్లా ఈ రోజు పాడగానే 4 రోజుల్లో మనకంటూ ఒక స్టైల్ డెవలప్ అవ్వదు, డెఫినెట్గా అవ్వదు. ఎందుకంటే చాలామందిని మనం చూస్తాము, ఇప్పుడు 10 ఇయర్స్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకొని ట్రైన్ అయిన వాళ్ళు కూడా బాగా పాడలేరు స్టేజ్ మీదకి వచ్చేసరికి. సో డిఫరెన్సెస్ ఉంటాయి అందరికీ. సో ఇప్పుడు పాడంగా సో మనకి ఆ వాయిస్ అనేది మెచ్యూర్ అవుతుంది లోపల నుంచి, మనకి దానిలో ఇంకా ఇంప్రూవైజేషన్స్ అనేవి తెలుస్తాయి, మనం ఎట్లా పాడాలి, ఎట్లా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనే టెక్నిక్స్ తెలుస్తాయి. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాయిస్లో మెచ్యూరిటీ బేస్ అన్నీ వస్తాయి. అప్పుడు కొంతమంది హీరోలకు సూట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు మన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వీళ్ళని తీసుకుంటే వాళ్ళకి బేస్ వాయిస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు సన్న గొంతు పీల గొంతు ఉన్న వ్యక్తి పాడితే వాళ్ళకి అసలు సూట్ అవ్వదు.
అందువలన ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోస్కి అయితే నాలాంటి వాయిస్ సూట్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఇంకా పని అట్లా నేను అందుకే నాకు పెద్ద కమర్షియల్ మ్యూజిక్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను ఎందుకంటే ఏదో నేర్చుకుని ఐ వాంట్ డూ సంథింగ్ ఎల్స్ కాబట్టి ఎక్స్పెరిమెంటల్గా మేము బేసిక్గా హిందుస్థానీ కర్ణాటిక్ క్లాసికల్ రాగాస్ నేర్చుకొని దాన్ని వెస్టర్న్తో ఫ్యూజన్ చేస్తుంటాం బేసిక్గా. సో నేను ఐఎమ్ సంథింగ్ ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ అనమాట, ఏదైనా కొత్త కల్చర్ తీసుకొని రావాలి తెలుగులో అనేసి. ఇంకేదన్నా ఒక మంచి పాట సరే మీకోసం ఒక కమర్షియల్గా ఆశికిటూ నుంచి నాకు చాలా ఇష్టం. హమ్ తేరే బినా అబ్ రహ నహీ సక్తే, తేరే బినా క్యా వజూద్ మేరా, తుజ్సే జుదా అగర్ హో జాయేంగే తో ఖుద్ సే భీ హో జాయేంగే జుదా, క్యూంకి తుమ్ హీ హో అబ్ తుమ్ హీ హో జిందగీ, అబ్ తుమ్ హీ హో ఓ చైన్ భీ మేరా దర్ద భీ మేరీ ఆశికీ, అబ్ తుమ్ హీ హో తుమ్ హీ హో తుమ్ హీ హో. సూపర్ అండి, చాలా బాగుంది. చాలా హై పిచ్ సాంగ్ ఇది, ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టేజ్ మీద పెర్ఫామ్ చేసినప్పుడు నేను విన్నాను, లైవ్లో పాడినప్పుడు అలాగే ట్రాక్ మీద పాడినప్పుడు కూడా విన్నాను. చాలాసార్లు సూపర్ హిట్ సాంగ్ అండ్ దెన్ వెరీ హై పిచ్ సాంగ్. సో ఒక హై పిచ్ సాంగ్ పాడేటప్పుడు, ముఖ్యంగా హై పిచ్ సాంగ్స్ పాడేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఒక సింగర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే హై పిచ్లోకి వెళ్ళాలి అంటే క్లియర్ అవ్వాలి కదా, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక సింగర్? వాయిస్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి అంటే బేసిక్గా అందరూ చేసేది సార్, నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. వేడి నీళ్ళు తాగడం, జనరల్గా కూల్గా ఉన్న పదార్థాలు తీసుకోకపోవడం అనేది ఇస్ వెరీ గుడ్ ఫర్ వాయిస్. కానీ నేను ఎప్పుడు అట్లాంటివి చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను అట్లా అలవాటు చేసుకున్నాను అంటే నేను ఐస్ క్రీమ్స్ తింటాను, కూల్ డ్రింక్స్ తాగుతాను, ఏవైనా ఇప్పుడు ఐవెన్ స్మోక్. సో ఇట్లా ఫస్ట్ నుంచి అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇవన్నీ లేకపోతే ఇంకా చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా బాగా ప్రజెంట్ చేయగలం మన వాయిస్ని. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ వాయిస్, వెరీ ఫైన్ అండ్ నీట్ వాయిస్, అసలు చల్లవి అనేవి తినకూడదు, హాట్ వాటర్ తాగాలి బాగా డైలీ. ఈవెన్ ఇట్స్ ఎ సమ్మర్, ఏదైనా అవనివ్వండి, హాట్ వాటర్ ఇస్ ఫైన్ ఫర్ వాయిస్ ఎవ్రీ టైమ్. బాగుందండి, మంచి పాట. ఆశికి టూ నుంచి మంచి పాట వినిపించారు. అలాగే తెలుగులో కూడా ఏదైనా పాట, ఇళయరాజా గారి పాట ఇంకోటి తీసుకుందాం. రీసెంట్గా ఎటో వెళ్ళిపోయింది మనసు అనే పిక్చర్లోది, పాత సినిమానే గుణాను ఏదో కమని ప్రేమలేఖలైన సినిమా, ఏ పాట ఏ సినిమాలో గుణాలోదా అది అనుకుంటాను. సో కమ్మని ప్రేమలేఖలే రాసింది హృదయమే, ప్రియతమాని వచట కుశలమానే నిచట కుశలమే, ఊహలన్నీ తోటలే ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమలేఖలే రాసింది హృదయమే, గుండెల్లో గాయమేదో చలంగ మానిపోయే గాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైనా కానీ నమేను సోకి గూడు పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోనే వెలుగుతున్నది, నాదు శోకమో పలేక కన్నీటి ధారలోనే దాలనన్నది, మనుషులరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, కమ్మని ప్రేమలేఖలే రాసింది హృదయమే. ఎంత మంచి పదాలు ఉంటాయి సార్ ఈ పాటలో. అగ్ని కంటే స్వచ్ఛమైన ప్రేమ అంటే అసలు ఊహించుకోవడానికి చూడండి, అగ్ని కంటే స్వచ్ఛమైన ప్రేమ ఎట్లా ఉంటుంది అసలు, అంత ప్రేమించిన వాడికే తెలుస్తుంది. వేటూరి గారు ఎంత చక్కగా రాశారు ఈ పాటలు. సో ఆ పాటలు ఆయన పాటలు విని వేటూరి గారు, ఇళయరాజా గారు కానీ, రెహమాన్ గారు కానివ్వండి, వీళ్ళ దగ్గర కొత్తగా వచ్చే ఆర్టిస్టులు అందరూ నేర్చుకోవాల్సింది సార్, అంటే సాంగ్ ఎంత కమర్షియల్గా ఉందని కాదు, ఎంత పాపులర్ అయిందని కాదు. మనం సెలబ్రిటీ ఏమో, మనతో 10 మంది ఫొటోస్ దిగారా, మనం అంటూ టీవీ ఛానల్కి ఒక 4 ఇంటర్వ్యూస్ ఇచ్చామా, లక్షలు సంపాదించామనేది కాదు. మ్యూజిక్ మీద రియల్లీ ప్యాషన్ ఉంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక మ్యూజిక్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్కి ఇచ్చే వాల్యూ ఏంటి, ఇన్స్ట్రుమెంట్ ఏంటి,
లిరిక్స్కి వాల్యూ ఏంటి, ఒక ఒక క్లాసికల్ రాగంలో సాంగ్ కంపోజ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్ డెఫినెట్గా ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టే ఇళయరాజా గారు, రెహమాన్ గారు ఆ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు చాలా నేర్చుకున్నారు. నేనైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన చెప్పినా కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మ్యూజిక్ అనేది ఒక జన్మ మొత్తం కష్టపడిన వచ్చేది కాదు, పెద్దవాళ్ళు చెప్పినట్టు. సో అదే సార్. తర్వాత ఇప్పుడు ఒక స్టేజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు, ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, యూత్ జనరేషన్ ఉంటారు, చాలామంది ఉంటారు. సో అక్కడ పెర్ఫామ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎటువంటి ప్రిపరేషన్, అంటే సాంగ్స్ పరంగా? సో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిస్ట్తో పనిచేస్తామండి. బేసిక్గా ఇప్పుడు ఈరోజు ఒక షో చేసామంటే దానిలో ఒక ఆర్టిస్టులు ఉంటారు, రేపు వేరే షోకి ఇదే ఆర్టిస్టులు ఉండాలని కూడా లేదు. ఈ పాతకాలంలో అంటే ఒక గ్రూప్ అంటూ ఉండేది, ఎక్కడికి వెళ్ళినా ఒక గ్రూపే వెళ్ళి వాళ్ళే సింక్లో ఉంటారు కాబట్టి వాళ్ళే పర్ఫామ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజులో ఎట్లా అయిపోయిందంటే ఆర్టిస్టులు అందరూ, చాలా ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బిజీగా ఉంటున్నారు. ఏ ప్రోగ్రామ్కి ఎవరు వస్తారు? నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఈవెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు కాబట్టి ఒకలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు అన్న కొత్త ఆర్టిస్ట్తో పర్ఫామ్ చేస్తున్నా కానీ ఇఫ్ ఒక ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ ఉన్నా కానీ హీ కెన్ మింగిల్ విత్ అదర్స్. ఎట్లా అంటే ఒక అతను ప్రొఫెషనల్గా ఉన్నా కానీ అతను అవతలని ఫాలో అవ్వగలడు, లేదంటే అవతల వాళ్ళకన్నా ఫాలో అయ్యేంత నాలెడ్జ్ ఉండాలి. సో అప్పుడు కోఆర్డినేషన్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలనుకున్నాను, ఇందాకే ఒక రికార్డింగ్కి స్టేజ్ పర్ఫార్మెన్స్కి తేడా ఏముంటుందని చెప్పాలనుకున్నాను. ఇందాక రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఇందాక చెప్పినట్టు 2-2 లైన్స్ 4-4 లైన్స్ ఎంతైనా పాడతాం. అండ్ మనం ఎవరు లేకుండా క్లోజ్డ్ అకోస్టిక్, అంటే సౌండ్ ప్రూఫ్ అకోస్టిక్ స్టూడియోలో మనం రికార్డ్ చేస్తాం వాయిస్ అనేది. అందులో చాలా క్లారిటీ ఉంటుంది, అంటే పక్కన ఇంకేం ఉండదు, మీరు జస్ట్ ఏం పాడతారో అదే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పాడాలి. స్టేజ్ మీద పాడినప్పుడు అరిచి పాడచ్చు, తప్పులు వచ్చినా కానీ కవర్ అయిపోదు, అర్థం కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఏమైనా తప్పులు వచ్చినా కానీ అర్థం కావు స్టేజ్ మీద పాడినప్పుడు. అదే ఒక రికార్డింగ్లో అట్లా కాదు, మీరు ఎంత ఫైనెస్ట్, మీ బెస్ట్ ఎంత బెస్ట్ ఇవ్వగలరో అదే అవుట్పుట్ ఉంటుంది ఫైనల్లీ. ఇంకా సో అందులో వచ్చేసి ఇంకోటి, రికార్డింగ్ చేసినప్పుడు మైక్లో ఏమైనా ఎఫెక్ట్స్ వేసుకోవచ్చు, మీ వాయిస్కి సంబంధించిన ఎఫెక్ట్స్ మార్చుకోవచ్చు, మీ టోనే టోటలీ మార్చేయచ్చు. యాజ్ ఆఫ్ టుడే మనం చూస్తున్నట్టు దేవి శ్రీప్రసాద్ తమన్ వీళ్ళందరూ కూడా పాడుతున్నారు. వాళ్ళు ఫుల్ టైం వోకలిస్ట్ కాకపోయినా కానీ పాడుతున్నారు వాళ్ళు. సో ఆటో ట్యూన్స్ ఇవన్నీ వేసేసుకొని పాడుతుంటారు. స్టేజ్ మీదకి వెళ్ళేసరికి మనకి ఇంత ఇది ఉండదు, స్కోప్ ఉండదు. జస్ట్ మైక్ ఉంటుంది, చిన్న డిలే రివర్బ్లు ఎకోలు అని చిన్న ఎఫెక్ట్స్ వేస్తారు అంతేగాని మనకి స్టూడియోలో వచ్చినంత అవుట్పుట్ రాదు. కానీ వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది చాలా డెఫినెట్గా. స్టేజ్ మీద పాడినప్పుడు వేరే వాయిస్ వస్తుంది, అవుట్పుట్ వేరే ఉంటుంది, దానిలో పంచ్ వేరే ఉంటుంది. స్టూడియోలో పాడినప్పుడు వేరే ఉంటుంది. అంటే స్టూడియోలో పాడినప్పుడు చాలా కంట్రోల్గా పాడాలి, ఎక్కువ పంచ్ పాడకూడదు. ఒక లైన్ సాఫ్ట్గా ట్యూన్ బట్టి పాడాలండి. సాఫ్ట్ ట్యూన్ అనుకోండి, మంచి మెలడీ అనుకోండి, దాన్ని మనం ఇట్లా పంచ్తో పాడితే బాగుండదు కదా, సాఫ్ట్గా పాడాలి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే సాంగ్స్ కొత్త పాటలు మీరు అన్నట్టుగా రికార్డు విన్నప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది రికార్డులో విన్నప్పుడు. అదే పాట మనం స్టేజ్ మీద స్టేజ్ పెర్ఫార్మెన్స్ వినేటప్పుడు సింగర్స్ పాడేటప్పుడు సేమ్ ప్రాక్టీస్ చేసి పాడతారు అదే పాట, అక్కడ అంత క్లారిటీగా మనకు వినపడపడానికి కారణం ఏంటండి? టెక్నికల్గా కూడా ఉంటుందండి డెఫినెట్గా, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద సౌండ్ సిస్టమ్ అండ్ ద సౌండ్ ఇంజనీర్ హూ ఇస్ ఆపరేటింగ్ ద మిక్సర్ అండ్ ఆల్. ఇప్పుడు మిక్సింగ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో. ఎట్లా అంటే జస్ట్ ఒక 4 రోజులు ఎవరి దగ్గరైనా ఇట్లా చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఇట్లా చూసి పని నేర్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్ టెక్నీషియన్స్ కాదు. ఇప్పుడు చాలామంది ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి సౌండ్ ఇంజనీరింగ్ సంబంధించి, చెన్నైలో, ముంబైలో, హైదరాబాద్లో కూడా 1 or 2 ఉంటాయి. 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకుంటారు కాబట్టి దే నో ద ప్రాసెస్ ఫ్రమ్ ద బిగినింగ్. మనం ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఎట్లా చదువుకుంటాం ఫస్ట్ 10th క్లాస్, అట్లా దీనికి కూడా మ్యూజిక్ కూడా ఒక కాలేజ్ అంటూ ఉంటుంది, నేర్చుకుంటారు. సౌండ్ ఇంజనీరింగ్ అనే డిపార్ట్మెంట్ కూడా సపరేట్ ఉంటుంది. వాళ్ళు నేర్చుకున్న ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కాబట్టి మనం మంచి క్లియరెస్ట్ ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలరు బయటికి. లేదు నేర్చుకోకుండా జస్ట్ సబార్డినేట్గా పనిచేసే ఎవరి దగ్గరైనా ఇంటర్న్షిప్గా పనిచేసి జస్ట్ నాలెడ్జ్తో చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. దానిలో తెలుసుకొని బాగా ప్యాషన్తో నేర్చుకోకపోయినా కానీ బాగా ప్రజెంట్ చేయాలనే ఇంటెన్షన్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, టైంపాస్కి పెట్టేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో డిఫర్స్ ఆన్ ద పర్సన్ అనమాట. అంతే. నాకు యాక్చువల్గా ఇట్స్ మై చాయిస్, నాకు చాలా ఇష్టమైన పాట వాన సినిమా నుంచి ఎదుట నిలిచింది. తప్పకుండా పాట, ఆ పాట పాట. ఎస్ సార్, అది కూడా ఒక మంచి చాలా చక్కగా పాట. కన్నడ సాంగ్ అయినా కానీ ఒరిజినల్లో మన తెలుగులో కూడా దాని లిరిక్స్ అనేవి చాలా బాగా ట్రాన్స్లేట్ చేశారు. సో ఒక 4 లైన్స్ మీకోసం.
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. సూపర్ అండి, చాలా బాగుంది, చాలా మంచి పాట. కార్తిక్ గారు కదా పాడింది ఈ పాట, చాలా సూపర్ హిట్ సాంగ్. ఇది కూడా రెగ్యులర్గా పాడుతూ ఉంటారు ఆల్మోస్ట్, పాడుతున్నారా? లేదు సార్, అవుట్డేట్ అయిపోయింది. అవుట్డేట్ అయింది కానీ ఒకప్పుడు వెరీ గుడ్ సాంగ్, వెరీ గుడ్ సాంగ్. ఏదర్ లైవ్ యాజ్ వెల్ యాజ్ ట్రాక్లో కూడా. అంటే మెయిన్గా ఈ సాంగ్కి ట్యూన్ ఒకటి మంచి ఒక రాగంలో ఉంటుంది. ఇది కూడా కంప్లీట్లీ నాట్ ఇన్ టూ డీప్ రాగాస్ అండ్ ఆల్, కానీ బేసిక్ రాగంలో ఉంటుంది. అండ్ లిరిక్స్ అనేవి బాగా ఎలివేట్ చేస్తాయి ట్యూన్ని. అలాగే లైవ్ సింగింగ్కి ట్రాక్ సింగింగ్కి ఉండే డిఫరెన్స్, సింగర్ ఈ సపోజ్ టు డూ బోత్. ఈ రోజుల్లో లైవ్ వచ్చినప్పుడు సడన్గా లైవ్లోకి షిఫ్ట్ అయిపోవాలి, లేదంటే ట్రాక్లోకి షిఫ్ట్ అవ్వాలి. సో రెండింటికి షిఫ్ట్ అవ్వాలి. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకో. సో ఇప్పుడు ఎట్లా అంటే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మనం మిస్టేక్ చేసినా కానీ వాళ్ళు మళ్ళీ రీఫాలో అవ్వరు, అవ్వగలరు, మనల్ని స్కోప్ ఉంటుంది. ఎందుకంటే సాంగ్ ఇక్కడ అయిపోయినా కానీ వన్ బార్ తర్వాత మనం మళ్ళీ బీట్లో ఫాలో అయిపోగలరు మనతోటి. ఒకవేళ మేము తప్పు పాడినా వాళ్ళు తప్పు వాయించినా మేము ఫాలో అవ్వగలం. అదే కమింగ్ టు కరోకే ట్రాక్ అంటే, ఇప్పుడు కరోకే ట్రాక్స్ అనేవి ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి కరోకే ట్రాక్స్ రెగ్యులర్గా అందరూ పాడుకోవడానికి యూజ్ చేస్తున్నారు కాబట్టి, దానిలో ఒక కష్టం ఏంటంటే టైమింగ్ సెన్స్ బాగా ఉండాలి. ఎందుకంటే టైమింగ్ మిస్ అయిందంటే, ఒక పాట అనేది ఒక టెంపోలో టైమింగ్లో తాళంలో ఉంటుంది కదా, టైమింగ్ మిస్ అయింది అంటే కంప్లీట్లీ అది సాంగ్ స్పాయిల్ అయిపోతుంది కంప్లీట్గా. ఎందుకంటే ట్రాక్ ముందు మ్యూజిక్ ముందు వెళ్ళిపోతుంది, మీరు ఎక్కడో ఆగిపోతారు వెనకాల, అందుకోవడం కూడా కష్టం అవుతుంది, చాలా కష్టం. ఇది కొద్దిగా నేర్చుకోవడానికి టైం పడుతుంది, కానీ వన్స్ యూ అండర్స్టాండ్ ద ఫార్ములా తర్వాత మీకు ఈజీగా ఉంటుంది పాడడానికి. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. సో సింగర్ ఈ కాంపిటీషన్లో కమింగ్ టు దీస్ డేస్ ఏమైపోయిందంటే, ట్రాక్ మీద వచ్చే క్వాలిటీ మళ్ళీ లైవ్లో అంతగా రాకపోవచ్చు. ఎందుకంటే యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ట్రాక్లో, ఎందుకంటే ఒరిజినల్ సాంగ్ ఏదైతే ఉంటుందో దానిలోనే జస్ట్ వాయిస్ ఉండదు అంతే, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ విత్ ఎఫెక్ట్స్. వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసిన ఇన్స్ట్రుమెంటేషన్ అంతా, అరేంజ్మెంట్ అంతా విత్ ఎఫెక్ట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ దానిలో ఉంటాయి ట్రాక్లో. అదే ఇప్పుడు మీరు కమింగ్ టు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, అంత సౌండ్ సిస్టమ్ ఒక 10 ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లా కోఆర్డినేట్ అవ్వడం కొంచెం కష్టం. సింక్లో ఉంటారు అందరూ, కానీ అంత ఒరిజినల్ సాంగ్లో ఉన్నంత బ్యూటీ రాదేమో అని నా ఫీలింగ్. వాయించే అంత మంచి ఎక్విప్మెంట్ ఉండి అంత మంచి రిసోర్సెస్ ఉంటే డెఫినెట్గా చేయొచ్చు. అది కూడా సౌండ్ సిస్టమ్ కోఆపరేట్ అయ్యి అక్కడ, సౌండ్ సిస్టమ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కూడా బాగా, ఒక టూ త్రీ కీబోర్డ్స్, ఒక రెండు మూడు గిటార్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ పెరిగే కొద్దీ వర్క్ డివిజన్ జరుగుతుంది. ఇప్పుడు ఒకటే కీబోర్డు, ఒక ఆక్టోపాడ్స్ కానీ ఒక డ్రమ్ కిట్ కానీ ఉన్నప్పుడు నలుగురు చేసే పని. ఇప్పుడు కీబోర్డ్ ఎట్లా ఉంటుందంటే, రికార్డింగ్ చేసినప్పుడు ఒకదాని మీద ఒక లేయర్ వాయించుకుంటూ అట్లా ఒక 50-60 లేయర్స్ వాయిస్తారు. ఆ 50-60 లేయర్స్ ఒక మనిషి వాయించలేడు కాబట్టి, సో వాటిని కంప్రెస్ చేసుకుని ఒక 2-3 లేయర్స్గా మార్చుకుంటాడు అనమాట ఒక ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్ ఇస్తే. ఇప్పుడు సో లైవ్లో వాయించినప్పుడు ఆ 50 లేయర్స్ ఉన్న ఎఫెక్ట్, ఆ వెయిట్ దీనిలో రాదనమాట. సాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, సాంగ్లో చేంజ్ ఉండదు. కానీ మనకి కమింగ్ టు ద క్వాలిటీ అండ్ ఒరిజినల్ ఎసెన్స్ మనకి కరోకే ట్రాక్ మీద వస్తుంది ఎప్పుడైనా డెఫినెట్గా. ఓకే, బట్ ఒక సింగర్, ఒక ప్రొఫెషనల్ సింగర్ కంపల్సరీగా రెండింటికి షిఫ్ట్ అవ్వగలగాలి, ఇటు లైవ్ పాడగలగాలి అటు ట్రాక్ మీద పాడగలగాలి. ఈ రోజుల్లో ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఓన్లీ లైవ్లోనే పాడతానన్నా, లేకపోతే ఓన్లీ ట్రాక్ అంటే కష్టం. ఒకటి చేయగలిగితే రెండు చేయొచ్చండి. అంటే కొంతమందికి ఏమైనా టైమింగ్ సెన్స్ ప్రాబ్లం ఉంటే అక్కడిక్కడ అటు ఇటు అవుతారు కానీ కొన్నిసార్లు, లేదంటే ఒకటి మాస్టర్ చేయగలిగితే రెండు చేయొచ్చు ఈజీగానే. దట్స్ నాట్ టూ హార్డ్ టు. అలాగే ప్రెజెంట్ మీరు షార్ట్ ఫిలిమ్స్ మ్యూజిక్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్. నేను రీసెంట్ నేను నా రూమ్మేట్ ఇద్దరం కలిసి కంపోజ్ చేస్తామండి. సో షార్ట్ ఫిలిమ్స్ కొన్ని మ్యూజిక్ చేసాము, కమర్షియల్వి చేసాము, కొన్ని డాక్యుమెంటరీ లాగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏదన్నా ఒక, ఇప్పుడు రీసెంట్గా మన వరంగల్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఉంది, దానికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీకి మేము మ్యూజిక్ చేసామన్నమాట. హిందుస్థానీ క్లాసికల్లో కొంచెం వెస్టర్నైజ్డ్గా గిటార్స్ అండ్ డ్రమ్స్ యూజ్ చేసి మేము దాన్ని ఫ్యూజన్ లాగా చేయడం జరిగింది. అది కమింగ్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుతుంది. అది కాకుండా బ్రేకప్ కన్సల్టెంట్ అని ఈటీవీ ప్లస్ వాళ్ళకి ఒక వెబ్ సిరీస్కి మ్యూజిక్ చేసాము, ఒక 10 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ అన్నమాట. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. దానిలో ఒక సాంగ్ కూడా ఉంది, నేనే పాడాను సాంగ్ కూడా. దానిలో కూడా మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ సితార్ అని ఒక వీణలాగా ఉంటుంది ఇట్లా పెద్ద సితార్ అనే ఇన్స్ట్రుమెంట్ వాడాము, ఒక గిటార్ వాడాము, ఫ్రెట్లెస్ గిటార్ ఒకటి వాడాము. అండ్
కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అంతా చేసాం దానిలో. సో అది బాగా రీచ్ ఉన్న జనాలు కూడా బాగా వెళ్ళింది. లిరిక్స్ కూడా మేమే రాసాం ఆ సాంగ్ది. సో చాలామంది దే ఆల్సో అప్రిషియేటెడ్ ద సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వీ హవ్ డన్ ఫర్ ద ప్రాజెక్ట్. సో దానివల్ల ఇంకొక రెండు మూడు ప్రాజెక్ట్స్ కూడా అప్రోచ్ అయ్యారు మమ్మల్ని. సో ఇప్పుడు కూడా జనాలు కొంత అప్కమింగ్ డైరెక్టర్స్లో కూడా టేస్ట్ మారుతుందండి డెఫినెట్గా. ఎందుకంటే 100 మంది ఉంటే దానిలో ఒక 10 మంది జెన్యున్గా మంచి సబ్జెక్ట్ తీయాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం లాస్ట్ ఇయర్ వచ్చిన బ్లాక్ బస్ మూవీ పెళ్లి చూపులు అనే సినిమా ఎంత బాగుంటుందో అసలు చక్కగా మంచి కంటెంట్, దానికి సంబంధించిన మ్యూజిక్ కానివ్వండి. వివేక్ సాగర్ అని మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ అస్ న్యూ మ్యూజిషియన్స్ అనమాట. కొత్త స్టఫ్ ట్రై చేయడం, ఎక్స్పెరిమెంటల్గా కర్ణాటిక్ హిందుస్థానీ క్లాసికల్ వాడడం, వెస్ట్రన్ గిటార్స్ డ్రమ్స్ వాటిని ఫ్యూజన్ చేయడం దానిలో, అండ్ ఇంత ఎక్స్పెరిమెంటేషన్ చేసినా కానీ సబ్జెక్ట్ని దాటి వెళ్లకుండా ఇన్ ద సబ్జెక్ట్ ఉండడం ఆ మ్యూజిక్ అంతా. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ, కానీ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ యాజ్ వి సే. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. సో ఇది కూడా అట్లాంటిది. మనకు నిజంగా ఒక మంచి జెన్యున్గా మన హార్ట్ఫుల్గా సోల్ బెట్ చేయాలనిపిస్తే డెఫినెట్గా మనం వెతుక్కుంటూ ఇంకొకరి దగ్గర కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రాజెక్ట్ కోసం. ఆ టైం సమకూరేసరికి మన దగ్గరికి ప్రాజెక్ట్ వస్తుంది, ఆ థాట్స్ కూడా మనకు అప్పుడే వస్తాయి. మనం తొందరపడినా కానీ, మనం ఈరోజు ఇది కంపోజ్ చేసేయాలని హడగడబడినా కానీ మనకు అది రాదు లోపలికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ కంపోజ్ చేయాలని కూర్చుంటాం, కూర్చున్నప్పుడు రాదు అది, టేక్స్ ఇట్ ఓన్ టైం. మేమైతే జనరలీ ఒక సాంగ్కి కంపోజ్ చేయాలంటే 2 to 3 months టైం తీసుకుంటాం. ఫస్ట్ ఒక 15-20 days ఒక రాగం విని, ఆ రాగం స్టడీ చేసి, ఇంకొక 15 days ఆ రాగం బేస్డ్ ఉన్న సాంగ్స్ అన్నీ విని 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 విని. సో ఎప్పుడైతే మన లోపల అది ఫ్లేవర్ అనేది ఎక్కుతుందో మన మైండ్లోకి, సో దెన్ కమ్స్ ద బెటర్ ట్యూన్ అనమాట. మీరు ఒక ఇప్పుడు కంపోజ్, ఈరోజు నేను కంపోజ్ చేసిన దానికి ఆఫ్టర్ 1 month నేను అది నేర్చుకొని కంపోజ్ చేసిన దానికి వీ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. సో ఇట్లా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన కొత్త డైరెక్టర్స్ కూడా ఫ్రెష్ మ్యూజిక్ కోసం వెతుకుతున్నారు. యాజ్ ఐ సెడ్, వివేక్ సాగర్ అని పెళ్లి చూపులు చేశారు, అండ్ వన్ మోర్ పర్సన్ ప్రశాంత్ విహారీ అని రీసెంట్గా రిలీజ్ అయిన మెంటల్ మధ్యలో అనే ఒక సినిమాకి మ్యూజిక్ చేశారు అతను. హీఈస్ ఆల్సో గ్రేట్ మ్యూజిషియన్, ఏఆర్ రెహమాన్ గారి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాడు తను, సమ్ ఏదో మ్యూజిక్ కోర్స్ ఏదో చేశాడు. ఐ డోంట్ నో హిమ్, నాకు తెలియదు, కానీ అతను రీసెంట్గా అప్కమింగ్ కంపోజర్ మాలాగా అతను ఈజ్ వెరీ గుడ్ అట్ హిజ్ వర్క్. యాక్చువల్లీ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ట్రై చేయడం కానీ మంచి మంచి క్వాలిటీ ప్రజెంట్ చేయడం కానీ హీఈస్ బెస్ట్ ఇన్ హిజ్ వర్క్. యాక్చువల్లీ అతని దగ్గర నుంచి కూడా మేము నేర్చుకుంటున్నాం, వివేక్ సాగర్ దగ్గర నేర్చుకుంటాం, అండ్ రెహమాన్ అండ్ ఇళయరాజా గారు ఈజ్ బీన్ అవర్ ఇన్స్పిరేషన్ ఆల్ ద టైమ్. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గర మేము నేర్చుకొని మేము కూడా వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ న్యూ. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ గో ఆల్ రైట్. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే సింగర్స్ కావచ్చు, లేకపోతే కొత్తగా మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? ఏం లేదండి, జస్ట్ బీ హానెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యూజిక్ చేయాలని ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్లోకి రావాలని, సింగింగ్ చేయాలని ఉంది, లేదంటే ఇన్స్ట్రుమెంట్ వాయించాలని ఉంది, కంపోజ్ చేయాలని ఉంది అంటే ఆ థాట్ని మైండ్లో నుంచి తీయకండి. ఫస్ట్ ఆ థాట్ మెయిన్గా ఉంచండి, మీ టార్గెట్ అక్కడే ఉండాలి, మంచి మ్యూజిక్ చేయాలనే టార్గెట్ ఉండాలి. తర్వాత కమర్షియల్గా అయిపోయి డబ్బులు సంపాదించామా, ఫేమస్ అయిపోయామా, ఇట్లా ఐటమ్ సాంగ్స్ అవి పాడేసామా, ఇట్లా ఫేమస్ అయిపోయామా అని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మ్యూజిక్ చేయాలని మనలో ఉండాలి. మనకు ఆ ప్యాషన్ ఉంటే డెఫినెట్గా మనకి ఏ రోజుకైనా అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది డెఫినెట్గా. డబ్బులు అనేవి, ఫేమ్ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది డెఫినెట్గా. మేము ఎట్లా అయితే ఇప్పుడు నేను ఎట్లా అయితే ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ మాధవన్ గారు కావచ్చు, హరిహరన్ గారు కావచ్చు, కార్తిక్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఇన్స్పిరేషన్ సింగర్స్ ఉంటారు మాకు కూడా. సో వాళ్ళు కష్టపడినట్టే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నేర్చుకుంటాం. సో మన ఒరిజినల్ స్టైల్ కూడా యాడ్ చేయాలి దానిలో, అప్పుడు మనకంటూ ఒక సపరేట్ స్టైల్ అనేది ఏర్పడుతుంది. సో ఒకళ్ళు లిమిటెడ్ చేయకుండా, ఇప్పుడు అర్జిత్ సింగ్ ఒక సాంగ్ హిట్ అయిందంటే అందరూ అర్జిత్ సింగ్ తుమ్హి ఓ పాడేయాలనుకుంటారు, ఎందుకంటే ఇట్స్ కమర్షియలీ హిట్. కానీ దానిలో ఆ సాంగ్లో స్టఫ్ ఎక్కువ ఉంటుంది, అంటే వెన్ ఐమ్ టాకింగ్ టు ద సబ్జెక్ట్, సబ్జెక్ట్ మాట్లాడితే దానిలో ఎక్కువ సబ్జెక్ట్ ఏమి ఉండదు, జస్ట్ ప్రేమ లవ్ సాంగ్, అది అంతే నార్మల్. హిట్ అవ్వడంతో ఎక్కువ జనాలు అయిపోయింది అంతే. ఐ ఫీల్ ఇట్స్ ఓవర్ రేటెడ్, మంచి సాంగే కానీ ఇట్స్ టూ ఓవర్ రేటెడ్, అంతే. కమర్షియల్ కాబట్టి అంత హిట్ అయింది, ఆర్ఎల్స్ ఏదైనా ఒక మంచి పాట తీసుకుంటే అంత హిట్ అవ్వదు డెఫినెట్గా. ఈ టోటల్ ఈ జర్నీలో ఇప్పటిదాకా మీరు స్టార్ట్ చేసిన గురించి, ఇప్పటిదాకా జర్నీలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ అంటే మీకు బాగా సంతోషం, బాగా ఆనందం అంటే మనం అంటాం ఒక మాట పట్టలేని సంతోషం, పట్టలేని ఆనందం అంటాం, అలా ఆనందం కలిగించిన సంఘటన ఏదైనా ఉందా? ఉంది సార్, డెఫినెట్గా. ఇప్పుడు మేము రాసే ప్రతి పాట మాకు అట్లానే అనిపిస్తుంది. ఇప్పటివరకు ఒక 7-8 songs రాసాము. సో ఆ ప్రతి పాట ఒక న్యూ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త జానర్లో. నేను ఇందాక వినిపించింది ఒక సముద్రం పాట, అది సీకి ట్రిబ్యూట్. అది కాకుండా లైఫ్ గురించి రాసాం, లవ్ గురించి రాసాం,
టీజింగ్ గురించి రాసాం, ఒక స్టూడెంట్స్ గురించి రాసాం, ఇట్లా ఫ్రెండ్షిప్ గురించి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్లో మేము రాసాం సాంగ్స్. కానీ ఎవ్రీ సాంగ్ హ్యాస్ బిన్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ప్రతిదాని నుంచి నేర్చుకుంటున్నాం, ఇంకా నెక్స్ట్ చేయబోయే ఫ్యూచర్ వర్క్స్లో కూడా డెఫినెట్గా వాటి నుంచి నేర్చుకుంటాం. సో కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా చెప్పేది ఇదే అండి, జస్ట్ బీ హానెస్ట్, మీరు హార్ట్ఫుల్గా ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ కమ్స్ టు యూ. మాకు ఏమైనా డిసప్పాయింట్స్ కలిగించిన సందర్భాలు ఇంత ఇంత జర్నీ ఇంత బాగా జరగడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ, పేరెంట్స్. సో ఇంత వాళ్ళ ఇష్టం లేకపోయినా కానీ వీడికి ఇష్టం కదా అని సపోర్ట్ చేస్తారు. మా పేరెంట్స్ అయితే నిజంగా గత 10 ఇయర్స్గా నేను నాకు స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు, ఐ వాంట్ టు డూ మ్యూజిక్, నేను స్టడీ స్టాప్ చేస్తానంటే కూడా నన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళు. సరే లెట్స్ డూ సంథింగ్ డిఫరెంట్, అందరిలాగా రొటీన్గా నువ్వు లేవు కదా చిన్నప్పటి నుంచి, యూ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ చెయ్యి పర్లేదు. సో ఒక ఒక ఎక్స్టెంట్ వరకు మేము కూడా మేము సపోర్ట్ చేస్తాం ఫైనాన్షియల్గా కానీ ఏదైనా, తర్వాత యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్ అని మనకి మనకు చెప్పాల్సిన వాళ్ళ సైడ్ నుంచి చెప్పాల్సిన పాయింట్స్ చెప్పారు మనకి. ఒక టైం వరకే నేను మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాను, తర్వాత నేను నువ్వు చూసుకోవాలి అని వాళ్ళు చెప్పారు. సో ఆ భయం ఉంటేనే మనకు కూడా ఏదైనా చేయాలి చేయాలనే ఒక జీలు వస్తుంది. అవును సార్. సో మరి మీకు మీకు బాగా డిజపాయింట్ అయిన సందర్భం ఎప్పుడన్నా వచ్చిందా ఇప్పటిదాకా మీ ప్రొఫెషన్? డిజపాయింట్ అయిన సందర్భం అంటే పెద్దగా డిజపాయింట్మెంట్స్ ఏం లేవు సార్. కాకపోతే నేను 10 ఇయర్స్గా పాడుతున్నాను, చాలా స్టేజ్ షోస్ చేశాను, అన్నీ చేశాను, కానీ ఎప్పుడు నా పేరెంట్స్ నా షో చూసే అవకాశం రాలేదు. మా మదర్ కానీ ఫాదర్ కానీ మా ఇంట్లో మా సిస్టర్ కానీ ఎవరు నేను పాడడం ఎప్పుడు చూడలేదు. జస్ట్ ఏదైనా రికార్డ్ చేసి సాంగ్ ఇట్లా రికార్డ్ చేసాం మమ్మీ ఇట్లా రిలీజ్ అయిందంటే వింటారు తప్ప ఎప్పుడు వాళ్ళు చూడలేదు. దట్స్ నాట్ లైక్ డిసప్పాయింట్మెంట్, కానీ ఒక టైం వస్తుంది. నేను కూడా ఎందుకు చిన్న చిన్న షోస్కి వాళ్ళని ఇన్వైట్ చేయాలి, నేను ఇప్పుడు ఇన్వైట్ చేయను. ఒక నాకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రౌడ్గా నేనే ఇన్వైట్ చేస్తున్నాను. డెఫినెట్గా డెఫినెట్గా పెద్ద షో వాళ్ళని ఇన్వైట్ చేసే అంత పెద్ద షో రావాలని, అలాగే మీరు అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మా స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ పిలిచినందుకు వెంకటేశ్వర్లు గారికి స్పెషల్ థ్యాంక్స్. మిమ్మల్ని అసలు మీరు యు ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్ టు మీ. మీకు నాకు దగ్గర దగ్గర ఒక 30-40 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నా కానీ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ యు ఆర్ అండ్ గుడ్ ఫ్రెండ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఎస్క్యూబ్ మీడియా ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. చూశారు కదా సింగర్ రాహుల్ గారితోటి ఇంటర్వ్యూ కార్యక్రమం, ఆయన వినిపించిన పాటలు, ఆయన మ్యూజిక్ సంబంధించిన విశేషాలు ఎన్నో వివరించారు. మరి ఇన్సైట్ విత్ ఎల్వి కార్యక్రమంలో మరో అతిథితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.